నా ఉద్దేశం ఏముందంటే ఎంతసేపు రాజకీయ కుటుంబాల నేపథ్యం నుంచే వచ్చిన వ్యక్తులకే ప్రాముఖ్యత వచ్చి అసలు కొత్త ఆల్టర్నేట్ పొలిటికల్ థాట్ లేకపోవటం క్షీణించిపోతూ ఉంటుంది. అది మారాలి అన్న మార్పు తీసుకురావాలన్న ఆలోచన నన్ను ఇంతమందిని కొత్త వాళ్ళకి ఇవ్వనిచ్చింది. నిజానికి చెప్పాలంటే చాలామంది సంవత్సరం మహాయితీ ఎవరైనా వచ్చారంటే చాలా కొద్దిమంది తప్ప, మిగతా అందరూ కూడా లాస్ట్ కొద్ది నెలలు వచ్చిన కొద్ది వారాల ముందు వచ్చిన వాళ్ళు. మొన్న లాస్ట్ టైం రివ్యూ మీటింగ్స్ అప్పుడు కూడా నాకు ఎక్కువ అది ఇలా జరిగింది ఇలా జరిగింది అంటే, ఈ రివ్యూ మీటింగ్స్ నాకు ఎవరితో చేయాలంటే నేను నాతో పాటు ఒక కనీసం ఒక 5 ఇయర్స్ నాతో పాటు నడిచి పార్టీని ముందుకు తీసుకెళ్ళి అప్పుడు సమస్యల గురించి మనం ఎందుకు ఓడిపోయామంటే నేను చాలా బలంగా వినడానికి ఉండేది. మనం నిజంగా చెప్పాలని మీరెవరు కూడా లాస్ట్ ఆఖరి నిమిషాల్లో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, కొంతమందికి ఇచ్చినా కానీ దాన్ని ఆవేశం ఉంది కానీ అంత ఓపిక లేదు, భయాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ మాట నేను పడ్డాను. అది మటుకు దయచేసి ఎందుకు దృష్టికి తీసుకొస్తున్నాను, మీ అందరికీ టికెట్స్ ఇచ్చి నేను బలం లేని వాళ్ళకి టికెట్స్ ఇచ్చాను అన్న పేరు సంపాదించుకున్నాను బయట. సో మీకు మీకు ఇచ్చిన నేను మీకు ఇచ్చిన గుర్తింపుకి నా మీద ఆ మాట తీసేయాల్సిన బాధ్యత మీకుంది. ఇదేదో నేను సరదాగా నేను పార్టీ పెట్టలేదు, చాలా సీరియస్గా చాలా బాధ్యతతో పార్టీ పెట్టాను. మీరందరూ చదువుకున్న వాళ్ళు, ఒక సభలో మా వెళ్ళితే మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు జరుగుతున్న సభలో తిట్లు కొట్లాట్లు కాకుండా హుందాగా సభను నడిపించి సమస్యలకు పరిష్కార దిశగా మార్గాలు వెతుకుతారు అన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ఎక్కడో చూడ ఒక ప్రక్రియ మొదలు పెట్టాలి కాబట్టి మొదలుపెట్టాం. ఇందులో ఎంతమంది గెలుస్తారు గెలవరు ఇవన్నీ నాకు తెలియదు, ఎక్కడో చూడ ఒక అడుగు వేయకపోతే మార్పు రాదన్న ఉద్దేశం. ఇలాంటి సమావేశం కానీ ఇలాంటి పరిస్థితులు కానీ మిగతా పార్టీస్కి చాలా తక్కువ ఉంటుంది అవకాశం. మేబీ కొంత ఆమ్ ఆద్మీ దాన్ని చేస్తుందేమో, కానీ సౌత్ వచ్చినప్పటికీ ఇది పూర్తి ఆధిపత్యం ఉన్న వ్యవస్థ నుంచి వచ్చిన పార్టీలు ఇవి. మొట్టమొదటి దాన్ని ఆ ట్రెడిషన్ మనం బ్రేక్ చేసాం. సో నేను ఈరోజున ఈ మీటింగ్ ఎందుకు పెట్టానంటే, నా సౌకర్యం ఏంటంటే బాగా ఎస్టాబ్లిష్డ్ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులను తీసుకొని ఆ ఊళ్ళల్లో నేను పార్టీ టికెట్లు ఇచ్చేసి అది వేరే ఈజీ నాకు తేలిక. ఆ సౌకర్యం నేను 2014లో తీసుకోలేదు, 2015లో తీసుకోలేదు, మీరు లాస్ట్ మీటింగ్ వరకు తీసుకున్నాను. నేను కోరుకుంటుంది ఈసారి మీరు నెక్స్ట్ మీరు యంగ్ ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి నియోజకవర్గానికి దాదాపు కనీసం ఒక 3 అభ్యర్థులు నేను తయారు చేయాలని మా ఉద్దేశం ప్రతి నియోజకవర్గానికి. అలాగే ఒక నియోజకవర్గానికి ఒక నాయకత్వం సరిపోరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 3 నాయకులను తయారు చేస్తాం. మాకు అంతమంది బలమైన బాధ్యత తీసుకోగలిగే వ్యక్తులు కావాలని నియోజకవర్గంలో. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ప్రత్యేక సామాజిక పరిస్థితులు ఉంటాయి, రాజకీయ పరిస్థితులు ఉంటాయి. అలాగే పార్టీని చాలా ఎక్కువ సమయం ఇవ్వలేకుండా ఆఖరి క్షణంలో వచ్చి తెలియక బీ ఫామ్ తీసుకున్నాం, అలాంటివన్నీ ఉన్నాయి. నాకు జస్ట్ ఒక నాకు తెలియదు ఇవన్నీ, నాకు మార్పు తీసుకురావాలన్న ఆకాంక్ష నాకు మీ అందరికీ బీ ఫామ్ ఇచ్చేలా చేసింది. ఇప్పటి నుంచి మీరు ఈ బాధ్యతలు తీసుకొని ఎక్కువ సమయం ఇవ్వగలిగి కేవలం మీ సౌకర్యం కాకుండా నాకు రాజకీయాలు చేయడం నా సౌకర్యం కాదు, నేను చాలా ఇష్టంతో వచ్చాను, బాధ్యతతో వచ్చాను. అదే బాధ్యత మీరు ఏదో ఒక స్థాయిలో మీరు తీసుకోకపోతే మీరు అక్కడ నాయకులుగా లేదంటే మీ లోపల ఉన్న మీ ఆకాంక్ష మీరు ముందుకు తీసుకెళ్లారు మీ ఆశయాలని కాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏమనుకుంటున్నామంటే, ఒక ప్రతి చోట ఒక ఉదాహరణకి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీస్ ఉన్నాయి, భూసేకరణ చట్టాలు ఉన్నాయి, లేదంటే మనకి పర్యావరణ సమస్యలు ఉన్నాయి. వీటి నుంచి ఒక 3-5 మెంబర్ కమిటీని ఫామ్ చేద్దాం ప్రతి ఇష్యూకి సంబంధించి. సో అడుగుతున్నాం ప్రతి ఇష్యూలో మీకు ఏముందంటే, సహకార రంగం నుంచి ఉంది, సహకార రంగంలో ఒక్కొక్క మనం ఆముదాల వసతి ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా సహకార రంగంలో పరిశ్రమలు మూసేసిన పరిస్థితి ఉంది. సో దాని మీద అవగాహనకి ఎవరికి ఇవ్వాలంటే దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి దానికి బాధ్యతలు ఇచ్చి రేపొద్దున ఏదైనా ఇష్యూస్ ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఏదైనా అలాంటి పరిశ్రమలు ఉన్నాయి మీరు వెళ్ళి పలాంటి చోట మాకు అధ్యయనం చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని మేము చెప్పగలిగితే
పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సీ కమిటీకు తెలియజేస్తే ఒక 3 మెంబర్ టీమో 5 మెంబర్ టీమో మేము సెలెక్ట్ చేస్తే దీంట్లో నుంచి ఇంకొక బయట వాళ్ళని కూడా యాడ్ చేస్తాం. వీళ్ళెళ్ళి అధ్యయనం చేసి ఉదాహరణకి మనకి చిత్తూరులో విజయ డైరీ ఆగిపోయింది. సో దాని గురించి అవగాహన మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు మీ నియోజకవర్గం నుంచి బయటకు వచ్చి దాన్ని ఒక 2-3 రోజులు అక్కడ ఉండి అవగాహన చేసి మాట్లాడి దాని మీద మా పార్టీకి రిపోర్ట్ ఇవ్వడం, అలాగే దాని మీద ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాని మీద డిబేట్ చేయడానికి మిమ్మల్ని పంపించడం, సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నాతో పాటు అక్కడికి రావటం, ఇవన్నీ అందుకని ప్రతి మనకి వాతావరణం మీద కానీ లేదంటే మనకి పర్యావరణ సమస్యలు కానీ నీటి సమస్యల మీద కానీ అర్బన్ డెవలప్మెంట్ మీద కానీ అసలు అడ్డగోలు మనకు ఒకరోజు ఇల్లు తీసేస్తారు, ఈరోజు ఇల్లు కొట్టేస్తా ఉన్నారు. అంటే అక్కడ నది దగ్గర ఎన్ని అడుగుల్లో కట్టాలో చెప్పరు, ఎన్ని ఏం చేయాలో తెలియదు. వీటన్నిటి మీద అర్బన్ అసలు అర్బన్ డెవలప్మెంట్ మీద ఎలా ఉండాలి, దాని మీద జనసేన ఇట్లా ఆలోచిస్తుంది, వీటన్నిటి మీద ప్రత్యేకమైన కమిటీలు ఉంటున్నాయి. సో లోతుగా విశ్లేషించి అధ్యయనం చేసి ఆసక్తి ఉన్న వ్యక్తులు కావాలి మనకి. సో దాని భాగంగా మిమ్మల్ని అడుగుతున్నాం ఇవన్నీ. అలాగే కొంతమంది మీ నియోజకవర్గాల్లో మీరు పనులు చేసుకుంటూనే పార్టీకి ఈ విధంగా మీరు సహాయ సహకారం అందించాల్సి వస్తుంది. సో మీరు ఆలోచించాల్సింది కూడా మీరు ఎదగాలి అంటే మీ కాంట్రిబ్యూషన్ పార్టీకి కూడా కావాలి. మీరు ఏం చేశారని ఒకసారి అందరు కూడా చాలామందికి ఎక్కువ మందికి మీరు ఏం చేశారని చెప్పి నేను బీఫామ్ ఇవ్వాలి. నేను ఫస్ట్ నేను నా తరపు నుంచి నేను నమ్మకం చూపించాను, ఇక్కడ మీ సైడ్ నుంచి మీరు చూపించాల్సింది అంటే నాకు పని చేసి చూపించాను. నాకు ఈ అవగాహన ఈ మాకు పార్టీని కార్యక్రమాల్లో మీరు బలంగా పాల్గొని మాకు లేదంటే రిపోర్ట్స్ ఇచ్చి అధ్యయనం చేసి లేదంటే నాతో పాటు ఏదైనా సమస్యల మీద వెళ్తుంటే నాకు అవగాహన కోసం మీరు ముందే వెళ్ళి 2 రోజులు ముందే వెళ్ళి ఆ సమస్యను అధ్యయనం చేసి నాకు ముందు చెప్పడం, ప్రత్యేకించి మనకి ఉదయగిరి లేనంటే అక్కడ ఫ్లోరైడ్ సమస్య ఉంటుంది, నేను రాకపోయే ముందు ఒక 2-3 రోజుల ముందు నాకు ఉంటుంది, నా టీం ఉంటుంది. కానీ మీరు వెళ్ళి అధ్యయనం చేసి నా ముందు కొంత మీరు అవగాహన ఏర్పాటు చేసి దాని తర్వాత డిబేట్స్లో మాట్లాడడానికి ఇవన్నిటికీ చక్కటి అవకాశాలు ఇవ్వండి. మీ లీడర్షిప్ని స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇంకా చాలామందిని మీరు డెవలప్ చేయడానికి చాలా బలమైన అవకాశం ఉన్నాయి ఇవన్నీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు మీరు తీసుకున్న వాటికి మేము పొలిటికల్ అఫేర్స్ కమిటీ 3-5 మెంబర్ టీంని తయారు చేస్తాం ప్రతి ఇష్యూ మీద. సో మీకు ఆ బాధ్యతలు మీకు ఇస్తారు. అలాగే ఇంకొంతమంది పోటీ చేయని వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, చాలామంది అవగాహన ఉన్న వాళ్ళందరితో కూడా. దాంతోపాటు రెగ్యులర్గా పార్టీ నిర్మాణం ఎలా జరగాలని చెప్పి లీడర్షిప్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటిలో మీరు పాల్గొనడానికి ఇవన్నీ ఒక మంచి కులబద్ధగా ఒక కులమానంగా ఏర్పడతాయి. ఇవన్నీ ఒక టచ్ స్టోన్ గీట్ రాయల్గా ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేసే విధానం, మీరు అవుట్పుట్ తెచ్చే విధానం ఇవన్నీ ఫ్యూచర్లో రేపు పొద్దున్న మళ్ళీ తిరిగి మీ నియోజకవర్గాల్లో పోయినసారి నేను ఏం ఆలోచించకుండా ఇచ్చేసాను. జస్ట్ ఒక నమ్మకం మీద ముందుకెళ్ళాలి కాబట్టి గుడ్డిగానే ఇచ్చాను ఇంకా చెప్పాలండి. కానీ వచ్చే ఎన్నికలకు మటుకు ఇలా ఉండదు, అందుకని ఖచ్చితంగా మీ పనితీరుని బట్టి ఉంటుంది. మీరు ఎంత కంట్రిబ్యూట్ చేయగలరు, ప్రజా సమస్యలు స్థానిక సమస్యలతో పాటు మీరు ఎంత ముందుకెళ్ళగలరు, పార్టీకి మీరు ఎంత సహాయం చేయగలిగారు, సమస్యల మీద పార్టీ పనుల మీద మీరు ఎంత కలవేసింది, ఇవన్నీ బేరీజు వేసుకొని భవిష్యత్తులో మనకి మీరు నిలబడాలన్నా కానీ ఇవన్నీ పాయింట్స్ అవుతాయి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొద్ది రోజులనే ఒక 7వ తారీఖున వీళ్ళు అనౌన్స్ ఎవరు ఏ కమిటీస్లో ఉంటారు, ఎలా చేయగలరు, విధి విధానాలన్నీ పిఎస్సీ చూసుకుంటుంది. దాన్ని మనోహర్ గారి ఆధ్వర్యంలో ఉన్న పిఎస్సీ చూసుకొని తెలియజేస్తుంది. తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై హింద్.